సార్, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినిఫెస్టో వర్కౌట్ అవుతుందా? వాళ్ళ మినిఫెస్టో అనేది ఎప్పుడు కూడా వాళ్ళు పోయినసారి కూడా 600 పేజీలు మేనిఫెస్టో ఇచ్చారు. 600 పేజీల్లో కనీసం ఒకటన్నా పూర్తి చేసిన పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ అని చెప్పాడు. రైతులకు రుణమాఫీ 87,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు 13,000 కోట్లే ఇవ్వక అవన్నీ ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకోవాలని చెప్పి వదిలేశాడు. ఆయన చేసింది సింగపూరు తీసుకొచ్చి అమరావతిలో పెడతానన్నాడు. అది చేసింది ఏం లేదు. సింగపూరు సింగపూర్లోనే ఉంది, అమరావతి అమరావతిలోనే ఉంది. అమరావతిగా ఆయన అనుకున్న ఏదన్నా ఒక మంచి పని చేయాలంటే ఒక టెంపరవరీ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. టెంపరవరీ అసెంబ్లీ అన్నాడు, టెంపరవరీ సెక్రటరేట్ అన్నాడు. అలాగే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు బాబు గారడి బాబు సూరుడి అన్నారు. బాబు గారడే, అది బాబు గ్యారంటీ. అది గ్యారంటీ అనే పరిస్థితి ఎవరు ప్రజల్లో అదంతా గారడేనని చెప్పుకుంటున్నారు ప్రజలు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి ఎక్కడ కూడా ఇది నిజమైన మేనిఫెస్టో ఇచ్చాడు, నిజంగానే ఇది వాస్తవమేనో, ఇది ఆయన గెలిస్తే ఇవి ఇస్తాడు అనే దానికి ఒక్కరంటే ఒక్కరు కూడా దానికి అంగీకరించరు. మీరు సర్వే చేసి అడగండి ఎవరినైనా. మేము సర్వే చేసి అడుగుతున్నాం, అడుగుతుంటే బాబు గారడే కానీ సూరిటీ ఆడా లేదు, బాబు మేనిఫెస్టోకి ఎక్కడ గౌరవం లేదు, ఆయన ఎప్పుడూ ఫాలో అవ్వలేదు. ఆయన పెట్టడానికి ఎన్నైనా జీవితంలో 600 హామీలు అబద్ధాలతో గడిపాడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు.